చంద్రబాబు గారి చిత్తూరు పర్యటనలో భాగంగా రేణుగుంట ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో, ఒక రోజంతా నడిచిన హైడ్రామా ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనికి మొత్తం ఎపిసోడ్కి ఒక కీలకమైన అంశం, అసలు దీనికి కారణం ఏంటి అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ఎన్నికల నిబంధనలు ఎన్నికల నియమావళి ప్రకారం ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి అనేది. అయితే ఇక్కడ నిన్న రెండు వెర్షన్స్ వినిపించే, ఒకటి మేము అనుమతి తీసుకున్నాము అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపించిన వాట మొదట్లో, తర్వాత అసలు వెళుతున్నదే ఎన్నికల నిబంధనల్లో భాగంగానే అక్కడికి వెళ్తున్నారు, కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి వెళ్తున్నారు, దాన్ని ఎలా అడ్డుకుంటారు అంటూ టీడీపీ నేత వరల రామయ్య గారు లాంటి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ అసలు ఒకవేళ నిజంగా అనుమతి తీసుకుంటే మా వరకు రాలేదు, మాకు అందలేదు, మీరు అనుమతి తీసుకున్నట్టు అంటూ పోలీసులు ఇచ్చిన అక్కడ సమాధానం. ఈ నేపథ్యంలోనే దాదాపు 9 గంటలకు పైగా ఆయన ఎయిర్పోర్ట్లోనే ఉండిపోవడం, చంద్రబాబు గారు అక్కడ భీష్ముంచి కూర్చోవడం, ఎట్టకేలకు చివరికి చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఎస్పీలు వాళ్ళందరూ వచ్చి ఆయనతో మాట్లాడడం, చివరికి సాయంత్రం 7:15 ఇండిగో ఫ్లైట్లో ఆయనకి తిరిగి హైదరాబాద్ పంపించారు పోలీసులు. అయితే ఈ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత, మొత్తం అంతా అయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఎస్ఈసి ఏం చెప్తుంది అనేది చాలా కీలకంగా మారింది. అయితే ఒక రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒక ఊహించిన షాక్ ఇచ్చాయని చెప్పాలి. అసలు అనుమతే తీసుకోలేదు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, మమ్మల్ని ఎటువంటి అనుమతి కోరలేదు చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు అనేది, ఒక రకంగా ఇది ఊహించిన షాకే. దీని మీద మరి తెలుగుదేశం పార్టీ ఏమైనా చెప్తుందా, ఇంకా సైలెంట్గా ఉంటుందనే చూడాలి. అయితే ఇక్కడ ఎన్నికల నిబంధనలు అలాగే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తన నియమావళి అమలు చేయాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం, ఇక్కడ ప్రచారానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఒక్కో ఇంటికి 5 గురికి మించి ప్రచారానికి వెళ్ళకూడదు అనే నిబంధనని ఖచ్చితంగా అన్ని పార్టీలు పాటించాలి, రోడ్ షో విషయంలో పూర్తిగా బాధ్యత పోలీసులది అనేది కూడా ఎస్ఈసీ తేల్చి చెప్పేసింది, ఆరోగ్య అలాగే భద్రతాపరమైన అంశాల మీద గతంలోనే ఏ నిబంధనలు అయితే ఉన్నాయో అవి అమల్లో ఉంటాయి, మొబైల్ టీమ్స్ మరింత క్రియాశీలకంగా పనిచేయాలి అనేది ఎస్ఈసీ చెప్పిన మాట, మద్యం డబ్బు పంపిణీలు ఇటువంటి ఏమైనా జరిగితే పూర్తి నిఘా పెడుతున్నారు, ఏదైనా ఫిర్యాదు అందితే కనుక అది నిజమని రుజువు చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది చాలా సీరియస్గా ఎస్ఈసీ చెప్పిన మాట. అంటే ఇప్పుడు 5 గురికి మించి ఇంటింటికి ప్రచారం వెళ్ళకూడదంటే చంద్రబాబు గారు వెళ్తే ఎంతమంది వెళ్తారు, 5 గురు వెళ్తారు, ఆయనకు చుట్టూ ఉన్న సెక్యూరిటీయే ఉంటారు, దాదాపు 25 మందో 30 మందో, ఆ బ్లాక్ కమాండేస్ కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, ఇంకా 5 గురితో ఇంటికి వెళ్ళడం ఎలా కుదురుతుంది. సో ఒక రకంగా ఎస్ఈసీ దీనికి అనుమతి ఇవ్వదు, అందుకే క్లియర్గా అనుమతి ఇవ్వలేదు అని చెప్పి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తేల్చి చెప్పేశారు. మరి దీని మీద టీడీపీ ఏం స్పందిస్తుందనే చూడాలి. ఒక రకంగా ఇది ఊహించిన షాకే చంద్రబాబు గారికి అని చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.